ఏం హుషారున్నారు? నిన్న రావణాసుర సినిమా నుంచి ఒక చిన్న క్లిప్ రిలీజ్ అయింది, గుర్తుందా? కావాలంటే చూడు రే. కంచం ముందుకి మంచం మీదకి ఆడపిల్లల పిలవగానే రావాలి, లేకపోతే నాకు మంటుతాయి. అయితే ఆ క్లిప్ రిలీజ్ అయింది, 9 సెకండ్స్ వీడియో. అందరూ సినిమా క్లిప్ ఎట్లా రిలీజ్ అయింది సినిమా రిలీజ్ కాకముందే అని అందరు షాక్ అయ్యారు. మీడియాలో వచ్చింది, రచ్చరచ్చయింది. కట్ చేస్తే ఆ సినిమా వాళ్ళు కూడా ఎవరు కంప్లైంట్ ఇయ్యారు, ఏ పోలీస్ స్టేషన్ ఇయ్యలేరు, ఏమి ఇయ్యలేరు. అరే ఏమైందిరా బే, నీ అమ్మ కంప్లైంట్ కూడా ఇస్తలేరు వీళ్ళు అని అందరు షాక్ అయ్యారు. సరేలే, పబ్లిసిటీ స్టంట్ ఏమని అనుకున్నారు. కానీ కట్ చేస్తే నిజంగా అది పబ్లిసిటీ స్టంటే. ఎట్లా తెలిసింది అంటే, ఈరోజు సినిమా పోయినా ఏడైతే మొత్తం ఆ డైలాగ్ ఉందో ఆడ మొత్తం మ్యూట్ పడ్డది. అంటే పబ్లిసిటీ చేయాలంటే ఇది మంచి టాలెంట్ అనమాట. అర్థం చేసుకోరు, కోట్లు కోట్లు ఖర్చు పెట్టడు కాదు సినిమాకి. పబ్లిసిటీ ఎలా చేయాలో చూసి నేర్చుకోర్రి. సెన్సార్ అయిన ప్రతి ఒక్కటి లీకులు చేసి పడేరు, మీడియాలో వదిలేసేరి, అవే పబ్లిసిటీ అయిపోతుంది సినిమా ఫ్రీగా. లీక్ అయింది అంటే కోట్ల రూపాయలు వస్తాయి. అయితే సినిమాకి వెళ్తే ఏడ మ్యూట్ లేదు, ఆ కరెక్ట్ అన్నీ మ్యూట్ ఉన్నది. అంటే చూసినావా ఎంత పర్ఫెక్ట్గా చేసిరో పబ్లిసిటీ. అందుకే మరి వాళ్ళు ఇంకా కంప్లైంట్ ఎందుకు ఇస్తారు? కంప్లైంట్ ఇయ్యరు, వాళ్ళే రిలీజ్ చేసిరు. అది రిలీజ్ చేసి కంప్లైంట్ ఇస్తే దొరికిపోతారు కదా. ఎనీవే సినిమా అయితే సూపర్ ఉంది, కానీ ఎంత అది నిజంగా చెప్పాలంటే అది కూడా ఒక టాలెంట్. వాళ్ళని తప్పుపట్టడానికి లేదు, అక్కడ సెన్సార్లు మ్యూట్ లేయమన్నారు. అది ఆ క్లిప్ ఎందుకు వదిలేయాలి మంచి డైలాగ్ అనేది వీళ్ళు ఏదో లీక్ చేసి వాడేసారు. దాన్ని వాళ్ళే ఫోన్తో తీసి మీడియాలో వదిలేసారు. ఒకవేళ వాళ్ళు కాకుండా వేసానా, ఇప్పటికే రచ్చరంబోలా వేసి కంప్లైంట్ ఇచ్చేస్తుంది. కానీ ఏమి ఈసారి ఏం టాలెంట్ చూసినావా? సింపుల్గా పబ్లిసిటీ చేయాలంటే ఒక మంచి ఐడియా ఇది మూవీ వాళ్ళకి. అయినా అభిషేక్ పిక్చర్స్కి రవితేజ అన్ననే దీనికి ప్రొడ్యూసరు. హ్యాట్సప్, మంచి టాలెంటెడ్ పీపులే మీరు, ఏమో అనుకున్నా కానీ.